హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ యూజ్ చేస్తున్నా సరే, ఆ మొబైల్ యొక్క సెట్టింగ్స్లో కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు అందులో అసెసిబిలిటీ సెట్టింగ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడో ఒక చోట చూసే ఉంటారు. ఇదే అసెసిబిలిటీ సెట్టింగ్స్లో మనకు తెలియని చాలా సెట్టింగ్స్ అయితే దాగి ఉంటాయి ఫ్రెండ్స్. ఏ కంపెనీ వాళ్ళైనా సరే వాళ్ళ మొబైల్లో ఆ సెట్టింగ్స్ని అయితే వేసిస్తారు, కాకపోతే వాటి గురించి తెలియక చాలామంది వాటిని అయితే యూజ్ అయితే చేయరన్నమాట. సో ఇదే అసెసిబిలిటీ సెట్టింగ్స్లో దాగి ఉన్న ఒక 5 సెట్టింగ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కొక్క రకంగా మనకు యూజ్ అవుతుంది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ మీరు చూసారంటే కంపల్సరీగా షాక్ అయిపోతారు. సో ఫైనల్ గా సెట్టింగ్స్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, చేసుకున్నట్టయితే ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి తెలుసుకోబోయే ముందైతే, మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్ యొక్క అసెసిబిలిటీ సెట్టింగ్స్ లో వెళ్దాం. అక్కడ ఉన్న మనకు తెలియని ఆ 5 సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ, అదే విధంగా మీ మొబైల్లో హ్యాంగింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే, అదే విధంగా మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ నుంచి అయితే మీరు రిలీఫ్ అయితే కాబోతున్నారు. సో కంపల్సరీ సెట్టింగ్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. తెలుసుకున్న తర్వాత మీరు వాటిని ఆఫ్ చేసుకుంటారా ఆన్ చేసుకుంటారా అది మీ ఇష్టం. సో ఫైనల్ ఇప్పుడు నా మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి అయితే ఇక్కడ వచ్చేస్తున్నాను. మనకు డైరెక్ట్గా ఇందులోనే మనం ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే అసెసిబిలిటీ ఆప్షన్ అనేది దొరకచ్చు దొరకకపోతుండొచ్చు. సో అందుకే మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క మొబైల్ యొక్క సెట్టింగ్స్లో మనకు ఒక సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. సింపుల్గా సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా అసెసిబిలిటీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే మనకు స్టార్టింగ్లోనే విధంగా వచ్చేస్తుంది. సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్గా ఈ విధంగా అసెసిబిలిటీకి సంబంధించిన ఫీచర్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని మొబైల్స్లో ఏ విధంగా ఉంటుందంటే అడిషనల్ సెట్టింగ్స్లో అసెసిబిలిటీ ఉంటుంది, కొన్ని మొబైల్లో అసెసిబిలిటీలో అడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది. సో మీరు అక్కడ చూసుకోండి మీ మొబైల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఓపెన్ చేసేయండి. సో ఫస్ట్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మన మొబైల్కి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ కనుక వచ్చినట్టయితే మన మొబైల్ యొక్క ఈ స్క్రీన్ ఉంటుంది కదా, అది వేకప్ అవుతుంది, లేకపోతే ఫ్లాష్ లైట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఈ విధంగా చాలా రకాల ఏదో ఒక ఫంక్షన్ అయితే మన మొబైల్లో జరుగుతుంది అనమాట. మీ మొబైల్కి ఒక రోజులో చాలా నోటిఫికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వాట్సాప్లో కానీ లేకపోతే మీ మొబైల్లో చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తారు కదా, వాటి నుంచిలైనా సరే నోటిఫికేషన్స్ వచ్చినట్టయితే ప్రతిసారి మన స్క్రీన్ వేకప్ అవుతుంది. కాబట్టి దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ఏ కంపెనీ మొబైల్ వాళ్ళైనా సరే వాళ్ళ అసెసిబిలిటీలో ఈ సెట్టింగ్ అయితే ఇస్తారు. మీరు కావాలనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, లేదు మాకు బ్యాకప్ బాగానే ఉందనుకుంటే మీరు దాన్ని ఆన్లోనే ఉంచుకోవచ్చు. మీరు దాన్ని ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ అసెసిబిలిటీలో రాగానే కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గా కనిపిస్తుంది, లేకపోతే మీ మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్లో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఫ్లాష్ నోటిఫికేషన్ అని ఉంటుంది, లేకపోతే నోటిఫికేషన్ లైట్ అని ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. మీకు ఒకవేళ అది డైరెక్ట్గా దొరకకపోతే డైరెక్ట్గా సెట్టింగ్స్లోనే మనకు సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన మీరు సెర్చ్ చేసినా సరే ఈ ఆప్షన్ దొరుకుతుంది. ఫ్లాష్ నోటిఫికేషన్ సెర్చ్ చేయండి, లేకపోతే నోటిఫికేషన్ లైట్ అని సెర్చ్ చేయండి. మీరు ఏ సెర్చ్ చేసినా సరే ఈ ఆప్షన్ వస్తుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ నాకు ఆన్ చేసి ఉన్నాయి. నా మొబైల్లో ఎప్పుడైనా కాల్ వచ్చినా సరే, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా సరే నాకు ఇక్కడ ఇది ఫ్లాష్ అయ్యాలి, ఇక్కడ సెట్ చేసి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఏదైనా పర్టికులర్ అప్లికేషన్కి సెలెక్ట్ చేసుకోవచ్చు, అది వాట్సాప్ కానీ వేరే ఏదైనా అప్లికేషన్, ఏదైనా మీకు ఇంపార్టెంట్ అప్లికేషన్ ఉన్నట్టయితే ఇక్కడ సెలెక్టెడ్ యాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన అప్లికేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నాకు ఇది అంతా వద్దే వద్దు, నాకు ఇక్కడికే బ్యాటరీ బ్యాకప్ రావడం లేదు, వీటిని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువగా ఖర్చు అయిపోతుందని మీరు అనుకున్నట్టయితే సింపుల్గా రెండింటిని విధంగా ఆఫ్ చేసేయండి. విధంగా ఆఫ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్, సో ఇప్పటి నుంచి మీ మొబైల్కి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే అక్కడ ఏ ఫ్లాష్ లైట్ అయితే బ్లింక్ అవ్వదు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే ఎంతో కొంత మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దానికోసం ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటరాక్షన్ అండ్ డెక్స్టరిటీ అని చెప్పేసి విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ విధంగా డైరెక్ట్గా అసెసిబిలిటీలో దొరకకపోతే సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ విధంగా ఇంటరాక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది దేనికోసం ఉపయోగపడబోతుంది దాని గురించి తెలుసుకుందాం. సో దానికోసం సింపుల్ నేను దానిపైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు విధంగా సింపుల్ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇగ్నోర్ రిపీటెడ్ టచెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎందుకు ఉపయోగపడబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇది ఆఫ్ చేస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్లో ఎంతో కొంత హ్యాంగ్ అవుతుంది అనుకుందాం. మొబైల్ హ్యాంగ్ అవుతున్నప్పుడు మనం ఏదైనా ఆప్షన్ పైన ప్రెస్ చేస్తాం, అది సెలెక్ట్ అయిపోయి ఓపెన్ అయిపోయే లోపల ఇంకో ఆప్షన్ పైన ప్రెస్ చేస్తాం. ఈ విధంగా డబల్ ట్యాప్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే మొబైల్ హ్యాంగ్ అవుతుంది. మీరు ఏదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఓపెన్ కాదనమాట. సో అందుకే మీకు ఎవ్రీ టచ్కి మధ్యలో మీకు ఒక గ్యాప్ ఉండేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇగ్నోర్ రిపీటెడ్ టచ్ అని చెప్పేసి ఉంది కదా, దానికోసమే సింపుల్ మీద దాన్ని విధంగా ఆన్ చేశారనుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు 0.1 సెకండ్ అయితే ఇక్కడ మనకు గ్యాప్ అయితే వస్తుంది. అవును ఫ్రెండ్స్, మీరు ఇక్కడ టచ్ చేసినట్టయితే మళ్ళీ ఒక దగ్గర టచ్ చేసే లోపు ఆ టైం కంప్లీట్ అయితేనే మీకు ఇంకొక టచ్ కౌంట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవరి మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుందో వాళ్ళ కోసం ఈ ఆప్షన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలా ఇప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన మీరు ఇక్కడ టచ్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సర్కిల్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. నా ఫింగర్ కింద మీరు చూడొచ్చు ఒక సర్కిల్ అయితే వచ్చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు
మీరు ఎక్కడ టచ్ చేస్తున్నారు, అది ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పేసి మీకు విధంగా చూడడానికి కూడా కనిపిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఎవ్రీ టచ్కి మధ్యలో మనకు 0.1 సెకండ్ అయితే ఆప్షన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో మీరు కావాలనుకుంటే మీ మొబైల్ హ్యాంగ్ అవుతుంది అన్నట్టయితే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే సర్క్యులేషన్ అయితే నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మీరు కావాలనుకుంటే దాన్ని ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ అన్నమాట. అవును ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇక్కడ డైరెక్ట్గా దొరకకపోతే సేమ్ ఇంతకుముందు లాగానే సెట్టింగ్స్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు ఆప్షన్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. సింపుల్ దాన్ని విధంగా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఇందులో మనకు ఒక సూపర్ సెట్టింగ్ ఉంటుంది, రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి. అది బై డిఫాల్ట్గా నేను ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆన్ చేసి పెట్టినట్టయితే ఏంటి బెనిఫిట్, ఆఫ్ చేసినట్టయితే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నా మొబైల్లో ఏం జరుగుతుందంటే ప్రివెంట్ సమ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏదైనా సంథింగ్ మీ మొబైల్ ఏదైనా యాక్టివేట్ చేసినట్టయితే ఏదో ఒక యానిమేషన్ తోటి అది ఒక ఎఫెక్ట్ తోటి మనకి కనుక ఓపెన్ అయినట్టయితే అక్కడ మనకి ఎంతో కొంత బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి అది అవసరం లేదు, అయినా సరే ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా మనకి అది యానిమేషన్ తోటి ఓపెన్ అవుతుంది, ఎఫెక్ట్ తోటి ఓపెన్ అవుతుంది అనుకున్నట్టుగా మీకు అనిపిస్తే, మీరు ఈ బటన్ కనుక ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే అటువంటి అనవసరం లేని ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి అనమాట. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు మన మొబైల్ యొక్క బ్యాటరీ మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. కంపల్సరిగా మీ మొబైల్ బ్యాటరీ ఆగడం లేదని మీరు అనుకున్నట్టయితే, లేకపోతే మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టు అనిపించినా సరే ఇక్కడికి వచ్చేసి కంపల్సరిగా రిమూవ్ యానిమేషన్స్లో దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీ మొబైల్లో హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది ఎంత కొంత తగ్గిపోతుంది. సో ఫర్దర్గా ఇప్పుడు నేను చెప్పే 4th సెట్టింగ్, 5th సెట్టింగ్ అయితే నా మొబైల్లో లేవు, మీ మొబైల్లో చెక్ చేసుకోండి, మేబీ మీ మొబైల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే నేను ఈ 2 పాయింట్స్ కూడా కవర్ చేస్తున్నాను. మీ మొబైల్లో ఉన్నట్టయితే వాటిని కూడా మీ మొబైల్లో చేసుకోండి ఫ్రెండ్స్. అది వచ్చేసి ఎందులో ఉంటుందంటే హియరింగ్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇందులో అయితే ఉంటుందన్నమాట. సేమ్ మీకు ఇక్కడ కనిపించకపోతే మళ్ళీ డైరెక్ట్ సెట్టింగ్స్లో వెతకండి, కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్గా హియరింగ్ ఎన్హాన్స్మెంట్ మీద నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత నా మొబైల్ చిన్న మొబైల్, 10,000 మొబైల్ కాబట్టి నా మొబైల్లో ఆ ఆప్షన్స్ అయితే లేవు. మీరు వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినా సరే, మీకు కొంచెం పెద్ద మొబైల్ అయినా సరే మీ మొబైల్లో సెర్చ్ చేయండి, దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అందులో మన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే అడాప్ట్ సౌండ్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇక్కడ పైన చూసినట్టయితే మీకు స్క్రీన్ పైన కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. అడాప్ట్ సౌండ్ అని చెప్పేసి ఉంటుంది, మీరు దాని పైన ప్రెస్ చేసినట్టయితే దీని ద్వారా ఏంటి బెనిఫిట్ అంటే, మనకి ఎప్పుడైనా సరే వినికిడి లోపం తక్కువ ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే ఎవరైనా ముసలి వాళ్ళైనా సరే మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొబైల్ ఏదైనా సౌండ్స్ కానీ లేకపోతే ఏదైనా రింగ్టోన్ వచ్చినప్పుడు కానీ ఆ సౌండ్స్ వాళ్ళకి తక్కువగా వినిపిస్తాయి కదా, మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ అడాప్ట్ సౌండ్ అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అవును ఫ్రెండ్స్, మనకి ఇందులో ఏజ్ వారిగా మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ఏజ్ వాళ్ళో ఆ ఏజ్కి తగ్గట్టుగా మీరు అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచి సౌండ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట మన మొబైల్. అందులో రింగ్ టోన్ కావచ్చు, కాల్స్ కావచ్చు, మూవీస్ చూస్తున్నా, సాంగ్స్ వింటున్నా, ఏం చేస్తున్నా సరే మనకి అక్కడ సౌండ్ అనేది కొంచెం ఎక్కువగా వినిపించడానికి మన మొబైల్ అయితే ట్రై చేస్తుంది. సో అది వచ్చేసి అడాప్ట్ సౌండ్ అని చెప్పేసి ఆప్షన్లో ఉంటుంది. నా మొబైల్లో లేదు, మీ మొబైల్లో ఉన్నట్టయితే చెక్ చేసుకోండి, దాన్ని కావాలనుకుంటే మీరు ఆన్ చేసుకోండి. సో అలాగే వచ్చేసి 5th సెట్టింగ్, చాలా సూపర్ సెట్టింగ్, నాకైతే అమేజింగ్ అనిపించింది. కాకపోతే నా మొబైల్లో ఆ ఆప్షన్ అయితే లేదు. అదేంటంటే సౌండ్ డిటెక్టర్ ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ హియరింగ్ ఎన్హాన్స్మెంట్ అని ఉందిగా, అందులోకి వచ్చి వెతికినా సరే మీకు దొరుకుతుంది, లేకపోతే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సౌండ్ డిటెక్టర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్టయితే అందులో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో బేబీ క్రయింగ్ డిటెక్టర్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకొకటేమో డోర్ బెల్ సౌండ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అందులో రెండింటిలో దేనైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బేబీ క్రయింగ్ అని చెప్పేసి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు అందులో ఒక మైక్ సింబల్ ఆన్ చేసి మీ మొబైల్ సైడ్ పెట్టేసినట్టయితే, మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడైనా సరే మీ బేబీ దగ్గర అయినా సరే మీ మొబైల్ పెట్టినట్టయితే మీ బేబీ ఏడ్చినప్పుడు ఆ మొబైల్ అనేది దాన్ని సౌండ్ డిటెక్ట్ చేసుకొని బేబీ ఏడుస్తుందని చెప్పేసి మీ మొబైల్లో ఆటోమేటిక్గా ఒక అలారం అయితే ఆన్ చేస్తుంది అనమాట. సో చాలా కూల్గా అనిపించింది నాకు ఆ సెట్టింగ్. నా మొబైల్ అయితే లేదు, మీ మొబైల్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను ఫొటోస్ వారిగా చూపిస్తూ ఉంటాను ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటాయని చెప్పేసి, మీరు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే మనకు డోర్ బెల్ సౌండ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే దాన్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలో దాగి ఉన్న ఒక 5 హిడెన్ సెట్టింగ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 హిడెన్ సెట్టింగ్స్లో నాకు తెలిసి మీకు ఒక 3-4 సెట్టింగ్స్ అనేది తెలిసి ఉండకపోతుండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్లో మీరు ఏ సెట్టింగ్ అయినా సరే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.